రోబో టూ అనుకుంటా. దాంట్లో ఈ పక్షులు ఒకటే చచ్చిపోతూ ఉంటుంటాయి, అది ఈ సెల్ టవర్ల ఇంపాక్ట్ వల్ల అంటూ ఒక సైంటిస్ట్ దాని మీద కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వేయడం, ఆయన పట్టించుకోకపోవడం, దాంతో తన ఆత్మతో హడావిడి చేయడం, అది పెద్ద సినిమా చివరిదాకా అది సాగినటువంటి చూసాం. ఇప్పుడు ఇది నిజ జీవితంలో నిజమవుతుందా అన్నటువంటిది డౌట్ ఏంటంటే, అమెరికాలో జరుగుతున్నటువంటిది ఓ పక్కన, డెల్టా వేరియంట్ గురించి అక్కడ గొడవ జరుగుతూ ఉంటే ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి దాని మీద కంగారు పడుతుంటే, తాజాగా అమెరికాలో పక్షులు రోజుకి ప్రతి చోట కుప్పలు తెప్పలుగా రోడ్ల మీద పడి మృతి చెందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. వాషింగ్టన్లో మాత్రమే పక్షులు మృతి చెందడం లేదు, అమెరికాలోని దాదాపు 9 రాష్ట్రాలలో పక్షులు ఇలాంటి వింత వ్యాధితో చనిపోతున్నాయట. ఈ వ్యాధి సోకిన పక్షులు కళ్ళు పెద్దగా అయ్యి ఒక్కసారిగా స్ప్రో కోల్పోయి పడిపోతున్నాయట. ఈ రకమైనటువంటి మరణాలు ఇప్పటి వరకు చూడలేదంటున్నారు అమెరికా జంతు పరిరక్షణ సంస్థలు, వైద్య పరిశోధకులు. మొట్టమొదటిసారిగా ఏప్రిల్లో ఇట్లాంటి కేసులు గుర్తించాం, ఆ తర్వాత జూలై నెలలో ఆ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. త్వరలో ఇందుకు గల కారణాలు పరిష్కరిస్తామని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇది సోకింది అన్నటువంటిది తేల్చేటువంటి పనిలో ఉన్నారు వీళ్ళంతా.